Anjali? Anjali? Anjali untuk Babu. Ini kami itu apa nih pinne? Memang pilman lah ini. Ya direct ke mana pilman sekarang? Malu mai. Pertama lepne period bilce na, antindi gandi. Ma ulu ma aten pilman orang itu mau malam mana bilce orang? Ini puri urmi atuk kerana? Aduh. Ayah Babu mau. Aje tapi nol nanti. Rendah tiap, mau rendah tau. Awalnya tiap, Anjali kira? Office kiri di. Oh, gantlo sendiri. Ganta? Yeah, ilo shooting aja bodhan. அத்தியா. ஆ ஜெரி அஞ்சு கொஞ்சம் பெத்ததேந்தி அப்பே బాలేదు கொஞ்சம் ஃபேன்சிగా చింతా కొంచెం సైజులో ఉంటే అందంగా ఉంటది అదే కెమెరాకి ఎంత కోఆపరేటివ్ అయినా మనం చేసే వంట ప్రోగ్రామ్ కి చెరికి సంబంధం పోసేస్తాను యాదవా పదా అంకుల్ మిలిటరీ అంట మంచి డిఫెన్సర్ కి ఏం దొరుకుదే అడగరా అమ్మ చెత్తా పెళ్ళికి ముందు అలాంటి అలవాట్లునే తెలిస్తే పిల్లని ఎవరు ఆయన తర్వాత మరత పెడదాం ఏయ్ నువ్వండి మళ్ళీ ఏయ్ 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 బుట్లు మొడిచేస్తాను ప్రతిసారి ఇలా అడుగుతుంటావు నంగి మార్చుకున్నాను ఎలా ఉంది అచ్చి బాబోయ్ ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య అత్తయ్య మేమేం మాడేసుకోను ఆ ఒరే నువ్వు అత్తయ్య తీసుకెళ్ళి ఎడిటింగ్ చేసుకో ఈ దెబ్బతమల ఛానల్ ఓలేసిపోవాలి పిన్ని దా పిన్ని దా సిగ్గెస్ పారిపోతున్నట్టుంది ఏ అంజలి 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 మెంటల్ ఏంటి బెడ్ రూమ్ లోకి వచ్చా ఏయ్ ఇప్పుడదాకా ఎవరైనా కనేలా తిరగలేదు ఎప్పుడో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాను అనుకో చిదొబ్బే అన్నారు కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు క్యాక్ పుట్టించావ్ ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను ఆడేవుడు కళ్ళు పోతాయి చంపలేసుకో మీ మామగారు ఆయన అప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశాడు మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ మూడు సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి ఇష్టం అనుకుని వెనకొస్తాను లేకపోతే జీవితంలోకి ఈ ముఖం చూపించను ప్లీజ్ వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 స్విచ్ బంద్ చేయట్లేదు ఓహో తంత్ర జ్యోతిష్య పండిట్ ఎంఏ పిహెచ్డి డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్ అబ్బు నమస్తే నమస్తే తంత్ర గారు చెప్పి నిజమవుద్దా అండి నెగిటివ్ గా ఎందుకు మాట్లాడుకోను పాజిటివ్ గానే మాట్లాడుకుందాం అవుద్ది అవుతాయట ఈయన చెప్పిన చాలా జరిగాయట లేకపోతే ఎంతమంది జనం ఎందుకు వస్తారు కరెక్ట్ అండి గురువు గారిని కలవచ్చండి పూజలో ఉన్నారు ఒక్క 10 నిమిషాలు ఆగి నొప్పి కలిగిందా సుకుమారి పర్వాలేదు స్వామి ఈ నొప్పి నాకు ఇష్టమే వెళ్ళండి స్వామి బయట అందరూ ఎదురు చూస్తున్నారు ఏంటో సుక్కు నిన్ను ఎప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది రాత్రి పగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది వెళ్ళండి స్వామి ఆగు నువ్వు ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నావు నీ కెరీర్ కత్తెరకి దగ్గరగా ఉంది నిజమే గురుజీ చూసారా ఎలా చెప్పేస్తున్నారా నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు గురుజీ భయపడకు నిన్న సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడు ప్రేమలో పడతావు పెళ్లి కూడా అవుతుంది ఆ అమ్మాయి తోటేనండి అమ్మగారి వైపు అలా చూసామంటే గుడ్లు పీకేస్తాను రాజకీయ అమ్మగారు అండి నేను మీ అమ్మాయి గారు అనుకున్నాను తెగిపోతు గురుజీ ఇంకేమని చెప్తారా గురుజీ నువ్వు అడగరా నువ్వేమడిగినా చెప్తారు గురువు గారు పాస్ట్ ఫ్యూచరే కాదు వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు వచ్చే జన్మలో నేను ఏమిపుడతాను గురుజీ హ్యాండ్ ఇలాగి ఈ జన్మలో నల్లగా పుట్టావు కరెక్ట్ గురుజీ వచ్చే జన్మలో తెల్లగా పుడతావు అంటే అమెరికాలో పుడతావు అన్నమాట నువ్వు కుదురుగా ఉండవు కదా అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తావు అక్కడ నల్ల జాతీయులందరినీ కూడగట్టుకుని నల్ల జాతీయులకి తొలి తెల్ల ప్రధాని అవుతావు అక్కడున్న బ్లాక్ హౌస్ లో సెటిల్ అవుతావు గ్యారంటీ ఏంటండి మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి నెంబర్ వన్ ప్లేస్ కే తీసుకొస్తావే ఎస్ నాకెప్పుడు నెంబర్ వన్ గా బ్రతకడమే ఇష్టం నేను పుట్టింది జనవరి 1st సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నంబర్ 1 నే నా పాలసీ హలో ఏంటి నిలబడే నిద్రపోతున్నారా కాదు నిలబడే కోమాలోకి వెళ్ళిపోయింది
ఎస్ కృష్ణ, నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్, నిన్ను చూస్తేనే కరెంట్ పాస్ అవుతుంది. ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్కే కదా. ఏంటి అలా చూస్తున్నావు, ఎప్పుడు మగాణి చూడనట్టు? అతను వచ్చి మా కాలేజ్లో మ్యూజిక్ మాస్టర్ బాలాలాగే ఉన్నాడు, సేమ్ డిట్టు అతనిలాగే ఉన్నాడు. కానీ ఓ చిన్న తేడా ఏంటి, మా బాల సితార్, ఇతను గిటార్. బిల్, అబ్బా పిక్చర్కి టైం అయింది, షో స్టార్ట్ అయిపోతుంది, పద వెళ్దాం. 2300. ఇక్కడ బస్. ఏంటి పర్సా? నేను తీసుకొచ్చినట్టే నా గుర్తు. Hey man, where is my purse? Give it back. దాంట్లో 3000 ఉన్నాయి. Hey, what are you talking? నాకు తెలుసు, ఒక అందమైన అమ్మాయి కనిపించి గానీ డాష్ ఇచ్చినట్టు ఇచ్చి పర్స్ కొట్టేయడం. Hey, stop, what nonsense are you talking? ఆయన ఎవరు అనుకుంటున్నావు? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్. లక్షలు కట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూలో నుంచుంటున్నారు. ఇటువంటి గ్రేట్ పర్సన్ ని పిక్ పాకెటర్ అంటావా? ఆఫ్టర్ ఆల్ 3000 కోసం అతను వేసుకున్న షూ రేట్ ఎంతో నీకు తెలుసా? నవీనా నవీనా నవీనా, కూల్ కూల్ కూల్. తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయింది. నో, నాకు తెలుసు నువ్వు గుద్దినప్పుడే నా పర్స్ రావి. నీ పర్స్ కార్ లోనే ఉంది. జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయిందంటారు, ఈ కేసు ఏంటి పర్స్ మిస్ అయింది అంటుంది? ఏంది పని మనిషి కావాలనా? అరరరే, నేను బ్యాచిలర్ రూమ్ లో చెయ్యం కదమ్మి. నీ పెండ్లై నాకు చెప్పు, వచ్చి చేస్తా. ఇయ్యా సాఫ్ట్వేర్ వాళ్ళయి సాఫ్ట్ గంట చెయ్యి. చేస్తా గానీ ఆ బ్యాచిలర్ పోరాగల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈడెమ్మొగుడు పల్ల మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏం నానా? ఏం చెప్పమంటారు, రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు చూసావా? తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నానా, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గ పడేసరికి రెండు అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీరా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో, ఈ లోపల దాన్ని అమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదాన, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేమవుద్దే. పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేస్తారా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాండీ మానేస్తాను. అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖు నడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఏయ్, ఆడికి నీకు పోలికేంటి, ఆడు ఇల్లు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్ లో కరెంట్ లో మావాడు చేసుకుంటాడు, తప్పకా. వీడు మారడు, మారటాక నేనేమన్నా మనిషిని రా, తాగిపోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏముంది అబ్బాయి, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం, ఏరా నా గొడుగు. అదే మరి, కొత్తగా అడుగుతున్నాం, ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు, ప్రతి నెల మనం బెట్టేసుకోవడం, నేడు ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం, ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను, ఏరా నా గుడుగా. అది కాదు బాబాయ్, నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను, మంత్రి సత్యనారాయణరావు చెప్పినట్టుగా మునకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చిట్ట చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే, నీ కర్మ. ఆంటీ, నా పెట్టు డబ్బు. నా పెళ్ళం, నీకు పెట్టు డబ్బులు ఇవ్వటమేటయ్యా? అదే మరి, మీరు ఇన్నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. ఆంటీ, నా పెట్టు డబ్బు. ఉన్నా ఏందా జేబులో చేయబెట్టండి, నలుగురు తీసుకో.
బాబాయ్ నీ రెంట్ నా పర్సెంట్ వస్తా. రే నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్ను ఆడుకునేవాడు వస్తాడే అప్పుడుంటుంది నీకు. రా దేశంలో హెల్పింగ్ నెత్తరే లేదు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను, వెనక్కి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు దిగిపోతున్నారేంటి? ఏంటి సార్ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా. స్టార్టింగ్ డబుల్ అనమాట. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ. అదిలింది గేరేసుకోండి సార్, వేసేది గేరు. దరిద్రం వదిలిపోయింది. ఏంటి సార్ బండి స్టార్ట్ అవుదా? ఇంజన్ ఉంటే కదా స్టార్ట్ అవడానికి. ఇంజన్ లేదా? మరి ఎందుకు తోయించారు? నేను మా ఇంటికి రావాలి కదా, రేపు అదే సెంటర్లో ఉండు మళ్ళీ తోతువు గాని. మీ ఇంటికి రావటానికి 10 కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా? ఓకే జీనియస్ తో పెట్టుకున్నావురా, చూస్తాగా. నీ అంత చూస్తాన్రా, దొరక్కపో దొరక్కపోవడం.